హై ఫ్రెండ్స్ నమస్కారం గ్రామ మరియు వార్డు వాలంటీర్లకి అయితే ఈ నెల ఇరవై తేదీ నుంచి మరో కొత్త జీవో అనేది అమలు చేస్తున్నట్టుగా మనకైతే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది అలాగే ఈ నెల పైలట్ ప్రాజెక్టులు ఎవరెవరు కలిసి పనిచేస్తారని కూడా మీకు తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చివరి దాకా చూడండి అలాగే మన గ్రామ మరియు వార్డు వాలంటీర్లు మిత్రులందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేపించండి మీ వాలంటీర్ చేత ఎటువంటి వాలంటీర్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటున్నాను సో ప్రతి ఒక్కరిదే ఇదే సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నాను సో ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి చెప్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ అలాగే మనం ఇంకా వివరాలకు వెళ్ళినట్లయితే ఇక్కడ చూడొచ్చు మనకు డీలర్లను అయితే తొలగించమని పౌర సరఫరాల శాఖ అనేది మరొకసారి అయితే కన్ఫర్మేషన్ చేస్తూ నిన్నైతే అప్డేట్ అయితే రావడం జరిగింది దీనిపై త్వరలోనే జీవో పాస్ చేస్తామని కూడా అంటున్నారు ఇక్కడ చూడండి రేషన్ డీలర్లను తొలగించే ఆలోచన లేదని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ గారు అయితే ఒక్కసారి స్పష్టం చేశారు ప్రస్తుతం ఉన్నవారంతా ఫిబ్రవరి నుంచి స్టాకిస్టులుగా కొనసాగుతారని పేర్కొంది వచ్చే నెలలో ఇంటికి రేషన్ విధానం అమలుకి వస్తుందన్నారు కమిషన్ కూడా ఇప్పటి విధానంలో వర్తిస్తుందని చెప్పారు అది డీలర్లకు సంబంధించి అలాగే త్వరలోనే రాబోయే పంపిణీ డ్రైవర్లు అలాగే వాలంటీర్లతో కలిసి పనిచేయాలని కోరారు ఈ విధానానికి పూర్తిగా సహకరిస్తామని రేషన్ డీలర్ సంఘం అయితే తెలిపింది ఫ్రెండ్స్ చూసే కదా మనకైతే ఈ నెల ఇరవై తేదీన సారీ ఈ నెల ఇరవై తేదీ లోపు అయితే ఆ ఈ యొక్క ఏవైతే వాహనాలు ఉన్నాయో అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తామని అంటున్నారు అంటే రేషన్ డీలర్లు అలాగే వాళ్ళందరికీ సంబంధించిన వెహికల్స్ ఉంటాయి కదా వెహికల్స్ అనేవి ఇరవై తేదీనైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారు అయితే అంతకంటే ముందుగా రేషన్ డీలర్లకి అయితే ఒక అంగీకార పత్రం అయితే రావడం జరిగింది కదా దాంట్లో మనకు వాళ్ళకి పదివేల రూపాయల జీతం అయితే ఉంటుంది అలాగే మూడు వేల రూపాయలు ఎందుకు ఖర్చులు ఉంటుంది మూడు వేల రూపాయలు రూపాయలు అనేది సహాయ ఖర్చులు ఉంటాయి మొత్తం రౌండ్ ఫేర్గా పదహారు వేల రూపాయలు ఇస్తారు కాబట్టి దానికి అంగీకార పత్రం కూడా ఇంకా ఇస్తూనే ఉన్నారు సో వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభిస్తున్నారు అయితే వీళ్ళందరూ కూడా వాలంటీర్లతో మష్టం చుట్టూ వీళ్ళందరూ కూడా కలిసి పనిచేయాల్సి ఉంటుందని పౌర సరఫరా శాఖ అధికారి అనేటువంటి కోన శిష్యదార్ గారు అయితే నిన్న ఒక ప్రకటన అయితే విడుదల చేశారు దీనిపైన మరో అయితే విడుదల చేస్తామని కూడా స్పష్టంగా తెలియజేశారు అంటే వీళ్ళందరూ కూడా పైలట్ ప్రాజెక్ట్ అనేది ఈ నెల ఇరవై తేదీ నుంచి ఫిబ్రవరి ఒకటి స్టార్ట్ అయ్యి ఈ విధంగా ముగిస్తారు అనమాట సో ప్రతి ఒక్క ఖచ్చితంగా మన అప్డేట్స్ అన్న మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఖచ్చితంగా మంచి ఛాన్స్ సబ్స్ డైలీ ఫాలో అవును ఎటువంటి అప్డేట్స్ మీకు తెలియజేస్తాం మరొకసారి అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు చేయింది